ఆంధ్రప్రదేశ్ లో చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది ఈ చంద్రగిరి నియోజకవర్గ కోట వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ సైకిల్ ఎక్కినటువంటి పులివర్తి నానిని ఖచ్చితంగా చంద్రగిరి కోటపై తెలుగుదేశం పార్టీ జెండా నాటడానికి సైకిల్ని సపోర్ట్గా నిలుస్తూ వచ్చారు దాలస్ దివాకర్ రెడ్డి ఆయనే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అవి రాకపోవడం తిరిగి చంద్రబాబు పిలిచి అనేక మార్లు తనకు జరిగినటువంటి పరిస్థితులను వివరించి తెలుగుదేశం పార్టీకి తోడ్పడాలని సూచించడంతో ఆయన కాస్త అలకమాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి తోడుగా తన విజయానికి గెలుపుకి అండగా నిలబడుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఆయనే డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ విన్నాం దాదాపు చాలా వరకు ప్రయత్నించారు ఆర్టీవీతో కూడా మాట్లాడారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ఖచ్చితంగా నాదే అన్నారు లేదా ఖచ్చితంగా రబల్గా అయినా పోటీ చేసి తను చంద్రబాబు గిఫ్ట్గా ఇస్తానన్నారు సో తీరా చూస్తే ఎలక్షన్ మూమెంట్కి ఇంకొక వన్ వీక్ బ్యాక్లో ఒక ఫిఫ్టీన్ డేస్ టూ ట్వంటీ డేస్ బిఫోర్ మీరు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి సపోర్ట్గా నిలుస్తాను అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడిని సమీక్షించిన తర్వాత మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఏం జరిగింది అసలు ఐదు ఐదు సార్లకు మించి మీకు చంద్రబాబు నాయుడుతో మీటింగ్ జరిగాయని మాకు తెలుసు సో ఎందుకు మీకు టికెట్ రాలి రాలేకుండా పోయింది ఏంటి కారణం సో టికెట్ రాలేకపోయిన కారణం ఏంటంటే ఆల్రెడీ నాన్న గారు పార్టీలో మొదటి నుంచి ఉన్నారు లాస్ట్ టైం ఎలక్షన్లో ఓడిపోవటం జరిగింది ఈ ఓడిపోయినప్పటికీ కూడా అతను కాన్స్టిట్యెన్సీలో ఉండి బాగా కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అందుబాటులో ఉన్న దానివల్ల సో ఈసారికి మళ్ళీ పులివేత్త నాని గారికి ఇస్తాము నెక్స్ట్ టైము రేపు బైఫి సీట్లు పెరిగినప్పుడు ఖచ్చితంగా రోరల్కి టికెట్ ఇస్తామని చెప్పేసి అని ఇంకా కొన్ని కమిట్మెంట్స్ పార్టీకి పనిచేయాలని చెప్పేసి అని పెద్ద ఆశించటం సో నేను పెద్ద మాటకి లోకేష్ గారి మాటకి గౌరవం ఇచ్చి అంటే నాకు అధిష్టానం ఈజ్ ద సుప్రీం కాబట్టి వాళ్ళ మాట నేను గౌరవించి ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పేసి అని నేను ఆ రోజే శివరాత్రి రోజు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ ఇద్దరికి మాట ఇచ్చేసి ఒక వ్యక్తి అనేది ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంకే ఉంటాయి ఇప్పుడు కూడా పార్టీ అనేది సుప్రీం కాబట్టి పార్టీ ఓట్ బ్యాంకే కీలకం సో ఇక్కడ ఇక్కడ పోటీ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి పోటీ ఇక్కడ క్యాండిడేట్ చిన్నపిల్లడా పెద్దవాళ్ళ అనేది కాదు పోటీ ఇక్కడ మనిషికి మనిషికి మధ్య పోటీ కాదు ఇది పార్టీకి పార్టీకి పోటీ ఒక అరాచక పాలనని అనదొక్కేదానికి ఒక ధర్మం రావాలనేది సని తెలుగుదేశం ప్రయత్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అయితే మేము ఎవరు కంట అవతల వాళ్ళు ఎవరు ఎవరనేసి అని చూడట్లేదు ఒక వైసీపీ పార్టీగానే చూస్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీకి వచ్చి వైసీపీని డిఫీట్ చేసేదాని కోసమే మేము ప్రయత్నం చేస్తూ చంద్రగిరిలో ఖచ్చితంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక కారణాల వల్ల తెలుగుదేశం ఇక్కడ గెలవలేకుంటుంది కానీ ఇప్పుడు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఆశిస్తున్నాను గెలసాది కూడా ఏంటి ఆ కారణాలు ఏంటి మీరు అన్నట్టు ఇప్పుడు నిజంగానే ఇరవై ఐదేళ్ళుగా గడ్డు కాలం తెలుగుదేశం పార్టీకి అది చంద్రబాబు నాయుడు స్వగ్రామం ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఏంటి ఆ పరిస్థితులు ఏం గుర్తించారు ఆ పరిస్థితులను అధిగమించడానికి ఎలాంటి ప్రణాళికలతో వెళ్తున్నారు నైన్టీన్ నైన్టీ నైన్లో ఫస్ట్ గల్ల అన్న కుమార్ గారు కంటెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఎడ్జ్లో గెలవటం జరిగింది ఆ టైంలో కృష్ణ ఫ్యాన్స్ అభిమానులు కావచ్చు వాళ్ళ ఫాదర్కు రాజు గల్ల రాజగోపాల్ నాయుడు రాజగోపాల్ నాయుడుకు ఉన్నటువంటి అభిమానం కావచ్చు దానిపైన నేరలో గెలటం జరిగింది అదేవిధంగా రెండు వేల నాలుగు వచ్చేపాటికి నారా రామమూర్తి నాయుడు ఇండిపెండెంట్ వేసి దానివల్ల రామనాథం నాయుడు గారు పడాల్సిన ఓట్లన్నీ కూడా నారా రామమూర్తి నాయుడు ముప్పై వేలు చీల్చిన దానివల్ల ఆ రోజుల్లో గల్లాన్ కుమార్ గారు నేర ఎడ్జ్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది నెక్స్ట్ రెండు వేల తొమ్మిదిలో రోజా కంటెస్ట్ చేసినప్పుడు ప్రజారాజ్యం పార్టీ వచ్చేసి ఎడ్జ్లో ఎక్కువ ముప్పై నలభై వేలు ఓట్లు ప్రజారాజ్యం పార్టీ తెలుగుదేశం పార్టీ ఓట్లు ఫీల్ చేసిన దానివల్ల అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో చౌరెడ్డి భాస్కర్ రెడ్డి పైన గల్లా అనుకోండి నిలబడినప్పుడు లోకల్ స్థానికంగా లోకల్ రెడ్డి ఒక ఫీలింగ్తో ఆల్రెడీ రాజశేఖర్ గారు చని రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు కాబట్టి ఒక సింపతితో అందరూ ఈసారి భాస్కరెడ్కి చేయాలని చెప్పేసి రెడ్డిలందరూ రెడ్లందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి చేసిన దానివల్ల నాలుగు వేల మెజార్టీతో బాస్కెట్ గారు కలగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో లాస్ట్ డేస్లో పులివెతి నాని గారికి ఒక నాలుగు నెలలకు ముందు టికెట్ ఇవ్వడం వల్ల అందు దాంతో టీడీపీ కేటర్ కూడా పూర్తిగా అప్పుడు బాగా డిప్రెషన్లో ఉన్నదానివల్ల క్యాండిట్లు కొన్ని పరిస్థితులు వాతావరణం వల్ల ఆ వేవులో ఒకసారి వైసీపీ ఇక్కడ గెలవడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట చంద్రగిరి నియోజకవర్గం సో అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీకి ఇట్లా ఇండిపెండెంట్గా ఒకసారి వేయటం ప్రజారాజ్యం పార్టీకి ఒకసారి ఓట్లు పాడటం వల్ల వీళ్ళందరూ తెలుగుదేశం ఓట్లే చేస్తా వచ్చారు కాబట్టి అనే అవతల అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ కావచ్చు వైసీపీ కావచ్చు గెలవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఆ పరిస్థితి లేదు ఇవన్నీ ఉండవని చెప్పేస్తేనే ఇప్పుడు నేను టికెట్ ఆశించినప్పటికి కూడా నాకు చంద్రగిరిలో వేసారి నా వల్ల మళ్ళీ పార్టీకి డ్యామేజ్ జరగదు ఇరవై ఐదు అనేక కారణాల వల్ల ఓడిపోతుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరాలని తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటే పెద్ద ఆయనకి గిఫ్ట్గా ఉంటుందని చెప్పేసి భావించి నేను కూడా కాంప్రమైజ్ అయ్యి తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం గెలుపు కోసం పులివెత్తనాని కోసం కంపల్సరీ నేను సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను భావించి నేను తెలుగుదేశం పార్టీలో ఈసారి కంపల్సరీ ఇక్కడ గెలుస్తుందని ఈ కారణాలతో మీకు చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి మొన్నటిదాకా కూడా పొలిట్ బ్యూరో సభ్యురాలు వ్యవహరించారు గల్లా కుమారి కుమార్ గల్లా జయదేవి ఎంపీగా పనిచేశారు ఇవాళ వాళ్ళిద్దరూ కూడా పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి అదేమన్నా చంద్రగిరి నియోజకవర్గ స్థానికులుగా వాళ్ళు ఇక్కడి నుంచి వైదొలవడం వలన ఏదైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఇంటర్నల్గా ఏమైనా సపోర్ట్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినారా గల్ల కుమార్ గారు ఆల్రెడీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయింది పార్టీ మీద కోపంతోనో పార్టీ మీద ద్వేషంతోనో కాదు వాళ్ళు పర్సనల్ రీజన్స్ వల్ల వ్యాపారం బిజినెస్ వల్ల చేసుకోవటం కోసం దల్లా చేదే గారు ఇప్పుడు అమరాజా కంపెనీ చైర్మన్ అయ్యారు కాబట్టి వాళ్ళు కంపెనీ డెవలప్ చేసుకోవటం కోసం మళ్ళీ అతను రీబ్యాక్ పాలిటిక్స్లకు వస్తానని కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి మాత్రమే నేను తాత్కాలికంగా పాలిటిక్స్కి లీవ్ మాత్రమే పెడుతున్నాను రిజైన్ చేయట్లే అని చెప్పేసి అని చెప్పడం జరిగింది కాబట్టి గల్లాను కుమారు గల్లా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు చేస్తూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కేటర్ అంతా కూడా ఆల్రెడీ పార్టీలు జరగడం జరిగింది గల్లాను గారు కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు సో తెలుగుదేశం టికెట్ ఆశించారు రాలేదు అధినేత హామీ ఇచ్చారు కష్టపడమని చెప్పారు ఓకే అన్నారు అభ్యర్థితో మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు ఎలా ఉంది అభ్యర్థికి మీకు సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ మొట్టమొదటిగా అభ్యర్థికి పులివేత్త నాని గారికి నాకు ఏ రోజు కూడా ఒక చిన్న కాంట్రవర్షీ లేదు ఈరోజు కాదు నేను టికెట్ ఆశించినప్పుడు రోజు నుంచి కూడా మీరు గత నా వీడియోస్ కూడా చూసుకోవచ్చు ఏ రోజు కూడా నేను ఒకటే చెప్తా వచ్చాను అతను ఆల్రెడీ పార్టీలో ఆరు సంవత్సరంగా పనిచేస్తున్నారు అతనికి ఇచ్చినా సరే లేదు ఒక రెడ్డి ఈక్వేషన్స్లో ఒక సర్వేలో నా పేరు వచ్చి నాకు ఇచ్చినా సరే నేను పార్టీకి కష్టపడి పనిచేస్తే చెప్పినాను కాబట్టి నాకు నాని గారికి నాకు ఒక అన్నదమ్ముడిలాగా కలిసి పోయి పనిచేస్తున్నాము అతను గెలుపు కోసం నా వంతు సహాయం నేను ఏమేం చేయాలో దానికి మించి ఎఫర్ట్స్ ఆల్రెడీ పెట్టి కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి కూడా నేను చేస్తున్నాను సో చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నానికి సపోర్ట్గా నిలిచినటువంటి డాలర్స్ దివాకర్ రెడ్డి వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంత మేర ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి మినిమం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓట్స్ ప్లస్ నా వల్ల పార్టీకి ఎందుకంటే నాకు ఆరు మండలాల్లో ప్రతి బూత్లోనూ నాకు వర్గం ఉండాలి బంధువర్గం ఉండాలి స్నేహితులు ఉన్నారు నాకు పూర్తి అనాలిసిస్ గ్రౌండ్ రిపోర్ట్ నాకు బాగా తెలుసు కాబట్టి ఏ బూత్లో ఎవరెవరిని టచ్ చేస్తే మనకు ఓట్ బ్యాంక్ వస్తుంది వైసీపీ ఓట్ని ఎలా మనం టీడీపీ వైపు మలుచుకోవాలా సో కాబట్టి ఆల్రెడీ నాకు రెండు వేల ఎనిమిది నుంచి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇరవై ఐదు వేలు పై మాటే ఇరవై ఐదు వేలు పైకే నా వల్ల తెలుగుదేశం పార్టీకి ఓట్లు అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి చిన్న ఈక్వెషన్ సార్ మీ పార్టీ సింబలే మీ షర్ట్ పైన కూడా చూస్తున్నాను ఇన్ని రోజులు కనపడింది ఇప్పుడు మీ తెలుగుదేశంలో యాక్టివ్ అయినప్పటి నుంచి సింబల్ కనిపిస్తుంది సో పులివర్తి నాని సీట్ పైన ఎక్కువ చంద్రగర్ నియోజకవర్గంలో లాలాజ్ దివాకర్ రెడ్డి వెనక కూర్చున్నాడా లేకపోతే పడిపోకుండా పట్టుకొని సపోర్ట్గా కనిపిస్తున్నాడా ఈ ఈ సీటు ఒకటి ఈ సీట్ అనేది పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ చక్రాలంతా క్యాండిడేట్ పార్టీ కార్యకర్తలు మేమంతా సో ఇక్కడ చంద్రబాబు నాయుడు కూర్చుంటారు ఇక్కడ మేమంతా పార్టీలో ఏడు ఉంటాం సో కాబట్టి పెద్ద ఆయన కోసం మేమందరం కష్టపడతాం సో తెలుగుదేశం పార్టీ అనేది ఇది ఈ పార్టీ మొత్తం కూడా గుజాల మీద మోసి పార్టీని గెలిపిస్తాం సో ఈ సైకిల్ని నాలస్ దివాకర్ రెడ్డి ఇటు సైడ్ అటు సైడ్ నిలబడి చక్రాలుగా నిలబడి చంద్రగిరి కోట వరకు తీసుకెళ్తాను కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో మీరు ఒక కోవట్టు అనేది చాలా వరకు వినిపిస్తున్నటువంటి మాటలు చాలా వరకు ఆరోపణలు చేస్తున్నటువంటి మాటలు సో అవి పక్కన అంటే దానికి మీరు సమాధానం చెప్తూనే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు కానీ ఆ కోవట్టు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా తీసుకున్నారు అంటే వాళ్ళకేమైనా అనుమానాలు కానీ లేదా అలాంటి పరిస్థితులు లేవు కానీ మీతో డిస్కషన్ ఏమైనా జరిగిందా ఇప్పుడు పాలిటిక్స్లో మీకు వెళ్ళిందేం కాదు నాకు ఒక్కోవాటిగా పోవాల్సిన అవసరం నాకు లేదు నేనేమో రాజకీయం ఎప్పుడు చేసేసి రాజకీయం కోసమే నేను తప్పనబడిన వ్యక్తిని కాదు నాకు పది మంది బాండాల నుంచి వచ్చాను నాకు ఒక్కోవాటికి వెళ్తే వాళ్ళు ఇచ్చే ఏదో మా అంటే కోర్టు రెండు కోసం రెండు కోట్ల కోసం ప్రకృతి పడే క్యారెక్టర్ నాది కాదు అంటే ఐ ఆమ్ వెల్ ఆఫ్ నాకు నేను మా నా లైఫ్ స్టైల్ మీకు అందరూ తెలుసు ఎలా ఉంటుంది అనేసి అని నేను ఎంతమంది సహాయం చేస్తాను మీకు అందరికీ తెలుసు అవతల వ్యక్తులు ఎక్కడ నాకు టికెట్ వస్తుంది అని చెప్పేసి అని అవత వైసీపీ పార్టీ వాళ్ళు కొంచెం భయపడేదని అట్లా చెప్పుంటారు సో కాబట్టి దాని గురించి అంతా డిస్కషన్ లేదు అసలు హైకమాండ్ నాతో బాగుంటుంది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులా నన్ను చూసుకుంటారు ఇప్పుడు మీరు చూసినట్టయితే పార్టీలో జరిగిన ఇరవై రోజులు అవుతుంది నాకు నేను లేదు మన రాష్ట్ర స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ పోస్ట్ నాకు ఇచ్చారు సో కాబట్టి అవంతా ఏదో చెప్పుకోవాలంటే అందరూ చెప్తా ఉంటారు వాళ్ళు ఇది వాళ్ళు ఇది అనేసిందో దాని గురించి అంతా అసలు ఆలోచన కూడా లేదు అదంతా కూడా అసలు మైండ్లో ఉండదు కదా సార్ దానికి డిస్కషన్ వేస్ట్ సో డాలస్ దివాకర్ రెడ్డి గారికి తుడా చైర్మన్ లేదా ఎమ్మెల్సీ పదవి అసలు చూపారు అనేటువంటి విని కూడా వినిపిస్తుంది నిజమేనా నేను ఇంతకుముందు చెప్పాను కదా సార్ మీకు నేను ఏ పదవి ఆశించట్లేదు పార్టీ కోసం పనిచేస్తాను ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ ఏది ఏదిస్తే కట్టుబడి అది కష్టపడి నేను ఉంటాను పార్టీ ఇవ్వకపోతే హ్యాపీగా పార్టీలో వాళ్ళ కుటుంబ సభ్యులాగా లోకేష్ బాబు గారితో చేస్తాను తెలుగుదేశం పార్టీ జెండాను చంద్రగిరి కోట పైన పాతడం పక్కా అంటారు హండ్రెడ్ పర్సెంట్ సో చంద్రగిరి నియోజకవర్గమే కాకుండా కాళహస్తి నియోజకవర్గంలో అభ్యర్థిగా వ్యవహరిస్తున్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి కూడా మీ సపోర్టు ఎంతగానో ఉంది ఇటు అటు రెండు విజయాలను ఖచ్చితంగా తన భుజ స్కంధాలపై మోస్తున్నాడు డాలర్ దివాకర్ రెడ్డి అని చంద్రగిరి నియోజకవర్గం అంటే ఓకే మీ సొంత నియోజకవర్గం మీరు కష్టపడుతున్నారు ఇక్కడ టికెట్ ఆశించారు అది రాకుండా పోయింది అభ్యర్థి కోసం కష్టపడుతున్నారు ఈ డిస్కషన్ అంతా జరిగింది వై చంద్రగిరి ఏంటి బొజ్జల సుధీర్ రెడ్డికి డాలర్ దివాకర్ రెడ్డికి సంబంధం ఏంటి లేదా అక్కడ అక్కడ బాధ్యతలను కూడా పార్టీ మీ పైన పెట్టిందా ఏంటి అసలు ఈ క్వశ్చన్ ఏంటి చంద్రగిరిలో నేను పుట్టినా సో పుట్టిన కూడా చంద్రగిరి నేను చంద్రగిరి నియోజకవర్గం నేను ఎదిగిన ఊరు శ్రీకాళాస్తి నేను వ్యాపారాలు స్టార్ట్ చేసిన శ్రీకాళాలో సో కాబట్టి శ్రీకాళాస్తిలో రేణువుంట మండలం ఎయిర్ప్యాడ్ మండలం ఈ ఈ రెండు మండలాల్లో నేను అక్కడ స్ట్రాంగ్గా ఒక ప్రతి గ్రామంలో కూడా నాకంటూ నా ఓన్ యూత్ని తయారు చేసి పెట్టుకున్నాను గడిచిన పదహైదు సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా నాతో జర్నీ చేస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రెండు ఎలక్షన్లో కూడా మధుసూదన్ రెడ్డి గారికి వాళ్ళందరూ పనిచేయడం జరిగింది సో ఆ టీం కూడా అక్కడ ఇప్పుడు సుధీర్ అన్న గెలుపు కోసం అక్కడ మేము డెవల మేము అందరం కృషి చేయడం జరుగుతుంది సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాళాస్త్రీ గెలవడం కూడా నాకు చాలా ముఖ్యం ఎందుకంటే కాళాస్తలో ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కాబట్టి మన తిరుపతి జిల్లాలోనే మొత్తం జిల్లా మొత్తమే చూసుకుంటే కాళాస్త నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు సో కాబట్టి మన జిల్లాకి ఒక ఐకాన్ సీట్ ఏదైనా ఉంటే ఒక కాళాశ్రీ సో శ్రీకాళాస్తి సీటు కానీ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆల్రెడీ రెండు క్లస్టర్లు వచ్చినాయి ఇప్పుడు ఇంకొక రెండు మూడు క్లస్టర్ వచ్చానికి అవకాశం ఉంది కాబట్టి అలాడీ ఉన్నటువంటి క్లస్టర్లో కూడా కంపెనీస్ అన్నీ అలాట్ చేసిన సైట్ల వల్ల దాంట్ ఏవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు కొన్ని అయినా కొన్ని కొంతమంది ఈ గవర్నమెంట్లో భయపడి వెనక్కి వెళ్ళినారు సో అట్లాంటి పరిస్థితి లేకుండా ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి దాంట్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళ కంపెనీ అలాట్ అయిన సైట్లన్నీ కూడా వాళ్ళు దాంట్లో మంచి మంచి కంపెనీస్ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయనేసని మొన్న రీసెంట్గా సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి గారు కూడా ఒక విషయం చెప్పడం జరిగింది ఈయన పెట్టేటువంటి కంపెనీస్లో కూడా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ వాళ్ళకి అందరికీ ఇస్తానని చెప్పి సుధీర్ గారు స్టేజ్ పైన చెప్పడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు మన జిల్లాలో ఎక్కడైనా కూడా ఒక ల్యాండ్స్ ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి ప్రభుత్వం ల్యాండ్స్ ఉన్నాయి అంటే అది ఒక శ్రీకాళ నియోజకవర్గంలోనే సో కాబట్టి డెవలప్మెంట్ ఆయన కోసం గ్రోత్ ఉండే కాన్స్టిట్యున్సీ అది ఎప్పుడైతే ఒక జిల్లాలో ఒక కాన్స్టిట్యున్సీలో అంత పెద్ద కంపెనీస్ వచ్చినప్పుడు జిల్లా వ్యాప్తంగా మొత్తానికి అందరికీ కూడా యువత కూడా అక్కడ జాబులు వస్తాయి కాబట్టి కాళస్తులు కూడా డెవలప్ కావాలనే అని కాళసర్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పేసి అని సుధీర్ రెడ్డి గారు గెలుపు కోసం నేను మా కుటుంబ సభ్యులు మా బంధుమిత్రులు మా స్నేహితులందరూ కూడా సుధీరెడ్డి కోసం కష్టపడుతున్నాం గడిచిన ఐదేళ్లలో మధుసూధన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చాము అతను గెలుపు కోసం కృషి చేశాము అన్నారు సో మీ బలం ఏంటో మధ్యూధన్ రెడ్డికి ఆటోమేటిక్గా తెలుసు అది వేరే మీరు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి నీకేమన్నా గొడవలో లేకపోతే రాగద్వేషాలు ఉంటే చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టుకోవాలని ఖచ్చితంగా శ్రీకాళహస్తే నా కోసం పనిచేయమని చెప్పి మధుసూదన్ రెడ్డి ఏమన్నా మిమ్మల్ని పర్సనల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు పర్సనల్ రిక్వెస్ట్ అనేది అందరూ అందరిని చేస్తారు బట్ డెసిషన్ తీసుకోవాల్సింది నా ఇష్టం అది సో నాకు క్యాండిడేట్ క్యాండిడేట్ కాదు కదా నాకు అవతల వ్యక్తికి పర్సనల్ ఉన్నప్పుడు నేను ఆయన డైరెక్ట్గా తెలుసుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే వ్యవస్థ నాశనం అయిపోయినది గ్రౌండ్ నాశనం అయిపోయింది సో ఎప్పుడైతే వ్యవస్థ నాశనం అవుతుందో నెక్స్ట్ జనరేషన్ లైఫ్ ఉండదు నెక్స్ట్ జనరేషన్ లైఫ్ ఉండాలన్నా నెక్స్ట్ జనరేషన్ మంచి భవిష్యత్తులో మంచి డెవలప్మెంట్ కావాలన్నా కూడా కంపల్సరీ మనం ఇప్పుడు వ్యక్తిని చూసే లేదు ఇక్కడ పార్టీని చూడాలి కాబట్టి పార్టీ సుప్రీం కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే రాష్ట్రం బాగుంటుంది అనేసి మెంటల్ గా డిసైడ్ అయినప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తులకు ఎంత ఫోర్స్ చేసినా ఎంత ప్రెజర్ పెట్టినా కూడా అవిటంతా అసలు పట్టించుకోను నా పని నేను చేసుకు వెళ్తాను ఎందుకంటే నాకు అధిష్టాన్ని నేను మాటిచ్చాను కాబట్టి ఈ రెండు కాన్స్టిట్యున్సీల్లో చంద్రగిరిలో శ్రీకాళుర్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్షణంగా నా వంతు ఎంతవరకు సహాయం చేయాలో దానికి మించి నేను కష్టపడి ఈ రెండు కాన్స్టిట్యువెన్సీలు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాను వారు ఏదైతే మీరు సపోర్ట్ చేసే గెలుపుకు కారణమైనటువంటి మధుసూధన్ రెడ్డి మీరు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీకి అభ్యర్థిగా వ్యవహరిస్తున్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు వారు నాటెటాల్ లోకల్ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి తాను అక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఎలక్షన్ ముందు మూడు నెలల ముందు వచ్చి హడావిడి చేసి వెళ్తూ ఉంటావు నువ్వు ఒక స్మగ్లరు అని ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితిని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు క్యాబినెట్లో లాస్ట్ రెండు వేల పద్నాలుగులో క్యాబినెట్ చూసినట్టయితే ద బెస్ట్ మినిస్టర్ ఈజ్ బొద్వల కృష్ణారెడ్డి ఎ జెంటిల్మెన్ ఎందుకంటే అతను ఐదు ఐదు టర్మ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎన్నో మినిస్టర్లు చేశాడు ఎక్కడ కూడా ఒక చిన్న అవినీతి చేసేటువంటి కుటుంబం కాదు అవినీతి చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు బై బర్తే గోల్డెన్ స్పూన్స్లో పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళకి యాక్చువల్గా అవసరం లేదు ఈరోజు వాళ్ళ నాన్నగారికి చనిపోయిన తర్వాత సుధీరెడ్డి గారు పార్టీలో చదువుకొని వచ్చారు ఎన్నో మంచి ఇండస్ట్రీస్ పెట్టుకొని హ్యాపీగా ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగొచ్చు కానీ ఆ వాళ్ళ నాన్న ఎంతోమంది వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నటువంటి లక్షల లక్షల మంది ఉన్నారు కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి వీళ్ళు లేకపోతే అన్యాయం జరగదు అని చెప్పేసి అని వాళ్ళకి హైదరాబాద్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎన్ని బిజినెస్లు ఎంత చేస్తానో కూడా కొంత టైం కాన్స్టెన్సీలోనే వాళ్ళు స్పెండ్ చేయడం తర్వాత వచ్చింది వాళ్ళు మ్యాక్సిమం కూడా ఎప్పుడు కూడా ప్రజలు అందుబాటులో ఉన్నాడు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా వచ్చి వాళ్ళకి అందరు రెస్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంది సో ఈరోజు మీరు చూసినట్టయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ సెవెంటీ ఇయర్స్ ప్లస్ ఏజ్లో కూడా ఎండలో తిరుగుతుంది ఆ సుధీర్ మిస్సెస్ ఈరోజు మొబ్లిక్ ఎప్పుడు తిరిగినా కూడా ఈరోజు వచ్చేసి ప్రతి గ్రామం ప్రతి గడప తొక్కుతుంది సో సుధీర్ అన్న ఈరోజు ఇక్కడే కూర్చొని మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నాడు సో కాబట్టి వాళ్ళందరూ అవతల వ్యక్తి రాజ్య పాలిటిక్స్లో ఎన్నో చెప్తా ఉంటారు బట్ ప్రజలందరూ తెలుసు వాళ్ళు ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు అని సో కాబట్టి సుధీర్ అన్న కూడా ఈసారి అవన్నీ అవాస్త అందు కొట్టేసి ప్రజలకి అందరికీ అన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇది తెలుగుదేశం పార్టీ గెలుస్తారు శ్రీకాళహస్తిలో డాలర్స్ దివాకర్ రెడ్డి మార్క్ ఎంతవరకు ఉంటుంది ఓటింగ్ శాతం ఎంతవరకు ఉంటుంది అంటే రేణుగుంట మండలంలో ఏర్పేట్ మండలంలో రేగుంట మండలంలో సుమారుగా ఒక ఎనిమిది నుంచి ఒక పదివేలు ఓట్ల వరకు ఆల్రెడీ మొన్న రీసెంట్గా లాస్ట్ సండే ఒక మీటింగ్ పెట్టి ఒక యువత మీటింగ్ పెట్టి మొత్తం జాయిన్ చేయడం జరిగింది ఏరిపేట మండలంలో కూడా ఒక ఆరు నుంచి ఏడు పంచాయతీల్లో ఆల్రెడీ ఇప్పుడే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కూడా వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ జాయిన్ చేయడం జరిగింది సో కాబట్టి ఈ ఈ రెండు మండలాలులో మనం కానీ మెజార్టీ కానీ చూపించుకుంటే ఇంకా మంచి మెజారిటీ తెలుగుదేశం పార్టీ వెళ్తుంది అనేసి అని ఆ మొత్తం కాన్స్టిట్యున్సీ పైన కూడా ఒక పది నుంచి పదహైదు వేల ఓట్ల వరకు నా బ్రాండ్తో మార్క్ అనేది కంపల్సరీ ఉంటుంది బజ్జల సుధీర్ రెడ్డితో రీసెంట్గా ఏర్పడినటువంటి సంబంధం ముందు సన్నిహిత సంబంధం ఏమైనా ఉన్నాయా వాళ్ళ ఫాదరు నాతో బాగుండేవారు సుధీర్ రెడ్డి గారితో రీసెంట్గా ఒక సెవెన్ సిక్స్ టు సెవెన్ మంత్స్గా నాకు పరిచయం అయింది సో పచ్చమైన తక్కువ కాలంలో కూడా ఒక సొంత అన్నదమ్ముల లాగా అయ్యేసి ఇద్దరం కూడా డైలీ ఎట్లా చేయాలా ఏం చేయాలా అనేటువంటి డిస్కస్ చేసుకొని సొంత ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా కూడా ఒక అన్నదమ్ములాగా ఇద్దరం కలిసి ఈరోజు కాలస్తలో ఇద్దరం తిరుగుతుంది జరుగుతుంది సో ఇటు చంద్రగిరి నియోజకవర్గంలో అభ్యర్థి పులివర్తి నానికి అటు కాళహస్తి అభ్యర్థి బజల సుధీర్ రెడ్డి ఇద్దరు మనస్తత్వాల దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఇద్దరికి డాలర్స్ దివాకర్ రెడ్డి సపోర్ట్ ఉంటుందని హామీ ఇచ్చిన తర్వాత ఇద్దరిలో ధైర్యం కానీ ఆత్మస్థైర్యం కానీ ఏమేరకుంది ఇద్దరూ హ్యాపీగా ఉండారు కంపల్సరీ గెలుస్తామనే స్ఫూర్తితో ఉండారు ఇట్లా నాని గారు కావచ్చు అట్లా సుధీర్ గారు కావచ్చు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఈసారి మనకు గెలుపు తధ్యం అనేస్తని భావించి వాళ్ళందరూ కూడా ముందుకెళ్తున్నారు సో ఇటు చంద్రగిరి కోటపై అటు కాళహస్తి టెంపుల్ ముందు తెలుగుదేశం పార్టీ జెండా నాటడానికి డాలా దివాకర్ రెడ్డి ఇద్దరు అభ్యర్థులు వెనకండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో అది మొత్తం మీద రాష్ట్రంలో విభజన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు ఐదేండ్ల నుంచి వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలు అదేవిధంగా సృష్టిస్తున్నటువంటి అవినీతి ఏర్పడుతున్నటువంటి సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని తాను రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్నమాట వాస్తవమే అయినప్పటికీ తన తెలుగు తను నమ్మి ఏదైతే విజన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నాను టికెట్ రానప్పటికీ కూడా అధినేత హామీతో ఇటు చంద్రగిరి నియోజకవర్గం అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తనకు పట్టు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఒక నేతగా అక్కడ వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నాను బంధువర్గాలు సన్నిహితులు తన ఫాలోవర్స్ అందరితో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ఇక్కడ ప్రతిపక్షాల నాయకుల నుంచి వస్తున్నటువంటి సవాళ్ళను ఆరోపణలకు ఎదురు చెప్తూనే చంద్రగిరి కోటపై శ్రీకాళహస్తిలో పసుపు జెండా ఎగురు వేయడానికి తలవంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఖచ్చితంగా ఎగురు వేయడం ఖాయం అని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు డాలర్స్ దివాకర్ రెడ్డి నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి